దేశంలో ఇంధనం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. లీటర్ ఇంధనంపై ట్యాక్స్లు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంతో సెప్టెంబర్ 13న పెట్రోల్ పంపులు తాత్కాలికంగా మూతపడనున్నాయి. 13-14 తేదీల్లో పెట్రోల్ బంక్ యజమానులు బంద్ పాటించనున్నారు. 15 డీలర్లంతా కలిసి నిరవధిక సమ్మె చేయనున్నారు. అయితే వార్త విని కంగారు పడాల్సిన అవసరం లేదు. బంద్ పాటిస్తోంది మన రాష్ట్రంలో కాదు, రాజస్థాన్లో. పన్నులు తగ్గించాలనే డిమాండ్తో రాజస్థాన్ పెట్రోల్ బంక్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల బంద్కు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 13-14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగనుంది. ప్రస్తుతం రాజస్థాన్లో శ్రీ గంగానగర్లో ఇంధన ధర ఎక్కువగా ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 112.74 రూపాయలు, డీజిల్ ధర 97.57 రూపాయలుగా విక్రయిస్తున్నారు. దీంతో పాటు పోర్ట్ బ్లెయిర్లో మాత్రం ఇవి చాలా చౌకగా దొరుకుతున్నాయి. పెట్రోల్ 84.10 రూపాయలకి, డీజిల్ 79.74 రూపాయలకి దొరుకుతోంది. అంతేకాకుండా దేశంలో చాలా చోట్ల లీటర్ పెట్రోల్ ధర 100 పైనే ఉంది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర అధికంగా నమోదవుతోంది.